अनंतपुर जिला रायदुर्गम एमएलए कापू रामचंद्र रेड्डी आध्वर्यं में सामूहिक विवाह जरुगुतुन्नायि मोत्तं 310 जंटलु इवाळ एकमवुतुन्नायि मरिन्नि विवरालु मा करेस्पोंडेंट शिवारेड्डी रायदुर्गम नुंचि लाइव अंदिस्तारु शिवारेड्डी सामूहिक विवाहालकु संबंधिंचिन डीटेल्स एंटि अलागे ई रोजु एलांटि मुहूर्तं उंदि कल्पना अनंतपुरम जिले में उचित सामूहिक विवाह जरूरतनाई रायदुर्गम एमएलए कापू रामचंद्र रेड्डी आध्वर्यम लो इवाला रायदुर्गम पट्टणम लोनी वाईएसआर क्रॉसरोड्स लो 310 जंटलु एकमवुतुन्नायि एंदुकंटे नित्यं करवु काटकालतो तलडिल्ले ई प्रांतंलो गत पदि संवत्सरालुगा रायदुर्गम एमएलए कापू रामचंद्र रेड्डी उचित सामूहिक विवाह जरुपुतारु इप्पटिदाका 5310 विवाह दाका जरिपारु మొదటిగా మా మిత్రుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బీదవాళ్ళకు సహాయం అవుతుంది అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది 15 సంవత్సరాల క్రితం ఆ తర్వాత రాయదుర్గం తాలూకాలో 2004 నుంచి ఈ రోజు వరకు 12 సార్లు ఈ వివాహాలు చేయడం జరిగింది లాస్ట్ పోయిన సంవత్సరం వరకు దరిదాపు 5000 మందికి వివాహం చేయడం జరిగింది ఈసారి 310 మందికి చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కరువు కాలము ఆడబిల్ల పెళ్లి అంటే ఒక బరువుగా భావిస్తా ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళకి బరువు అనిపించుకోకుండా మన చేతలైన సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ చేస్తున్నాము కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుడు మాకు శక్తి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మాకు దివంగత నేత మా ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నుంటే మా జీవితాంతం చేస్తామనేటువంటి ధైర్యం మాకు ఉండేది ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదాలతోటి రాబోయే రోజులలో ఇంకా మంచి రోజులు వస్తాయి మాకు ఆయన ఆశీర్వాదంతో మంచి రోజులు వచ్చి ఇంకా చేస్తామనే ధైర్యంతోటి ఈ కార్యక్రమాలని మా ప్రాణం ఉండే వరకు కూడా కొనసాగించాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం ఉచిత వివాహ సందర్భంగా నూతన వధువరులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఎలాంటి బహుమతులు అందజేస్తున్నారు వాళ్ళకి వధువరులకి మంగళసూత్రాలు నూతన వస్త్రాలతో పాటు పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇస్తూ వాళ్ళకి భోజన వసతి అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు పోయేటప్పుడు ఒక మా ఇంటి బిడ్డగా ఒడిబియం పోసి ఒక 1000 రూపాయలు వాళ్ళకి బహుమానం ఇచ్చి దాంతో పాటు ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది మా బహుమానంగా ఓకే ధన్యవాదాలు రామచంద్ర గారు మొత్తం మీద కరువు కాటకాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రజలకు కొంతమేరకనా స్వాంతన చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టామని రామచంద్ర గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు వారికి ఉచితంగా వివాహం చేయడంతో పాటు కొన్ని బహుమతులు కూడా ఇస్తున్నాం అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో జీవితాంతం ప్రతి ఏటా ఉచిత సామూహిక వివాహాలు 100 జంటలకు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు కల్పన సామూహిక వివాహాలకు సంబంధించిన డీటెయిల్స్